வீட்டை பொறுப்பு வகை செய்து சேர்க்கிறோம். వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈరోజు మన లోకల్ కిచెన్లో మనతో పాటు ఉన్నారు కుకరీ స్పెషలిస్ట్ విజయరావు గారు. మరి విజయరావు గారిని అడిగి తెలుసుకుందామా ఈరోజు మనకు ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పించబోతున్నారో. హాయ్ విజయరావు గారు. హాయ్. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఏం చూపించబోతున్నారు? ఈరోజు రాజ్మా మెకరని మిక్స్, బాజరే, దలియాకి, స్టీమ్ బాల్స్. ఓకే, టూ స్పెషల్ ఐటమ్స్ ఇవాళ. అవును, కొంచెం పెద్దదిగా ఉంది కానీ అర్థం అవ్వాలని అలా చెప్పడం అవుతుంది. ఓకే ఫైన్. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో టూ స్పెషల్ ఐటమ్స్ చూడబోతున్నాం. అది రాజ్మా మ్యాకరోనీ మిక్స్, అలాగే బాజ్రా దలియా స్టీమ్ బాల్స్. మరి ఫస్ట్ ఏ వంటకం చూడబోతున్నామో అడిగి తెలుసుకుందాం. సో విజయరావు గారు, మా వ్యూవర్స్ కోసం ఫస్ట్ ఏం చేసి చూపిస్తున్నారు? ఫస్ట్ రాజ్మా మ్యాకరోనీ మిక్స్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు మనం అది ప్రిపేర్ చేయాలో చెప్తారా? చెప్తాను. ఓకే, రాజ్మా మ్యాకరోనీ మిక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, మ్యాకరోనీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకుంది 2 కప్పులు, రాజ్మా 5-6 గంటలు నానబెట్టి తర్వాత ఉడికించింది 1 కప్పు, పచ్చిమామిడి తురుము లైట్గా ఉప్పు పసుపు వేసి రెడీగా పెట్టింది తురుము అన్నమాట. ఇది దీనికి తగినంత అంటే 2 టీ స్పూన్లు వేస్తే కూడా సరిపోతుంది. ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, సిమ్లా మిర్చి తరుగు 1/2 కప్పు, బటర్ 2 టీ స్పూన్లు, హీరా తరుగు 1/2 కప్పు, టమాటా తరుగు 1/2 కప్పు. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి స్టార్ట్ చేసుకుందాం. ఆ చేద్దాం, స్టవ్ వెలిగించి. ఫస్ట్ ఇక్కడ స్టవ్ వెలిగించి మనం బటర్ వేసేద్దాం. ఈ బాండీలో బటర్ వేసేద్దాం. రాజ్మాని ఇంకా మ్యాక్రోనీని మిక్స్ చేయాలని ఎలా అనిపించింది మీకు? అలానే థాట్స్ వస్తూనే ఉంటాయి నాకు, అదే పని. ఏది చేంజ్ చేస్తూ ఉండాలి, ఏ రుచి ఎలా చేస్తే మారుతుంది అని ఆలోచన. చాలా వెరైటీ, వైట్ అండ్ రెడ్ మిక్స్. ఓకే, అలా కలర్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్స్ కూడా ఇష్టం, అలా చెప్పడం కూడా ఇష్టమే. మిక్స్ చేయడం ఇంకా ఇప్పుడు దీనిలో సిమ్లా మిర్చి తరుగు ఫ్రై చేద్దాం. ఇక్కడ మనం పచ్చిమిర్చి బదులు సిమ్లా మిర్చి వాడతాం. దీనిలో మసాలాలు అలాంటివి ఏం లేదు, మిరియాల పొడి మాత్రమే. ఓకే, అంటే మరీ అంత స్పైసీగా ఉండదు? లేదు, అంటే సలాడ్ మాదిరిగా కూడా మనం తీసుకోవచ్చు, స్నాక్ మాదిరిగా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇవి వేగిపోయాయి. సో తగ్గించి ఇలా రాజ్మా ఉడికించి రెడీగా పెట్టుకుంది. కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేద్దాం. సో రాజ్మాని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం, చాలా సేపు నానబెట్టాలి, 4-5 గంటలు నానబెట్టిన తర్వాత బాయిల్ చేయాలి. సరిపడా ఉప్పు, ఇది మెకరీన్లో కొంచెం సాల్ట్ ఉంటుందమ్మా మనం వేస్తారు, అందుకని ఎక్కువగా వేస్తే బాగోదు. ఆల్రెడీ మనం రాజ్మాన్ కూడా సాల్ట్ వేసి ఉట్టి పెట్టుకున్నాం కదా, కొద్దిగా టమాటో కర్రీ కలర్ఫుల్గా. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాయిల్ చేస్తాను కదా, ఇది ఇప్పుడు
ఇప్పుడు మనం దీనిలో వేసిన వెజిటబుల్స్ కూడా మనం ఊరికేనే తినేయొచ్చు అందుకని ఎక్కువగా బాయిల్ చేయకుండా చేయకుండా అంటే ఈ సలాడ్ మాదిరిగా స్నాక్ మాదిరిగా మన ఇష్టం ఎలాగైనా సర్వ్ చేయొచ్చు ఇది 5 నిమిషాల్లో రెడీ అవుతుంది ఈ మాదిరిగా ఫ్రై చేసి కొద్దిగా నీరు తగ్గాలి కదా 5 నిమిషాలు పడుతుంది ओके व्यूअर्स मरी मैं राजमा मैकरोनी मिक्स तैयार चेसुकुंटाम मरी दाने कोसम राजमा नी मैकरोनी नी टमाटो कीरा अन्नितिनी फ्राई चेसुकुंटाम अदी फ्राई अय्ये लोपु ओक शॉर्ट ब्रेक వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్ మరి రాజ్మా మాక్రోని మిక్స్ తయారు చేసుకుంటున్నాం మరి రాజ్మా మాక్రోని ఫ్రై చేసుకుంటున్నాం కదండి మరి అది ఫ్రై అయ్యిందో లేదో చూద్దాం సో విజయరావు గారు చూద్దామా చూద్దాం ఇప్పుడు ఇది స్టవ్ ఆపేద్దాం ముందు ఇది డ్రై అయిపోయింది సో వాటర్ అన్ని ఎల్లి ఇది కొంచెం డ్రైగా అయింది అందుకే మూత పెట్టకూడదు ఓకే మూత పెట్టేస్తే ఇంకా నీరు వచ్చేస్తుంది మిరియాల పొడి ఓకే కొంచెం స్పైసీగా ఉండడానికి మనం ఏం వేయలేదు కదా మనం అవును అందుకని మిరియాల పొడి పచ్చి మామిడి తురుము కొంచెం పులపులగా ఉంటుంది కీర తరుగు टमाटा मुख इवन वेसी इन इला मिक्स अच्छा रेंडु स्पून तो चेस्ते बाका इदो का कंप्लीट स्नैक आइटम लागा उंदे स्नैक सलाड अनुकोच्चु स्नैक अनुकोच्चु चल्ला इस्ते सलाड वेडिगा अला सर चेयचु मन इष्ट मिक्स सर्विंग डिश ओके బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది సో ఇప్పుడు అంటే అప్పుడు మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు చేసుకొని సర్వ్ చేయొచ్చు ఇప్పుడు దీనిపైన ఏమీ పెద్దగా డెకరేట్ చేయాల్సిన అవసరం లేదు అది కొంచెం కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా ఉంది అందుకనే అవసరం లేదు ఇదిగా సెట్ చేస్తే సరిపోతుంది ఓకే ఓకే రెడ్ అండ్ వైట్ అండ్ గ్రీన్ అన్ని మిక్స్ ఉంది కాబట్టి చాలా కలర్ఫుల్ గా బాగుంది అవును రాజ్మా మేకరని మిక్స్ ఇస్ రెడీ టు టేస్ట్ ఓకే ఓకే వ్యూవర్స్ మరి రాజ్మా మాక్రోని మిక్స్ ఎలా తయారు చేయాలో చూశారు కదా మంచి స్నాక్ ఐటమ్ కదండి మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు దీన్ని ఎలా తయారు చేయాలో మనం ఒకసారి చూద్దాం రాజ్మా మేకరని మిక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 5-6 గంటలు నానబెట్టి తర్వాత లైట్‌గా ఉప్పు వేసి ఉడికించిన రాజ్మా ఉడికించిన మెకరోని కీరా తరుగు టమాటో తరుగు షిమ్లా మిర్చి తరుగు ఉప్పు మిరియాల పొడి ఉప్పు పసుపు వేసిన మామిడికాయ తురుము బటర్ రాజ్మా మెకరోని మిక్స్ తయారు చేసే విధానం బాండిలో వెన్న వేసి అది కరిగిన తర్వాత షిమ్లా మిర్చి తరుగు వేసి ఫ్రై చేయాలి
अभी फ्राई अयिन तर्वात उडिकिंचिन राज्मा वेयाली दानिकि सरिपड़ा उप्पु टमाटो कीरा वेसी कोद्दिगा फ्राई चेयाली दीनिलो बॉइल्ड मैकरोनी वेसी అది ఉడికించాలి అది ఉడికిన తర్వాత పెప్పర్ పౌడర్ మ్యాంగో తురుము వేసి సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేయాలి ఓకే వ్యూవర్స్ మరి రాజ్మా మాక్రోని మిక్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా మరి నెక్స్ట్ ఐటమ్ బాజ్రా దలియా స్టీమ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్ మరి ఇప్పుడు సెకండ్ ఐటమ్ బాజ్రా దలియా స్టీమ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం సో విజయరావు గారు మరి దానికి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మాకు చెప్తారా ఆ చెప్తాను బాజ్రా దలియా స్టీమ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బాజ్రా దలియా అంటే సజ్జ రవ్వ అది తీసేసుకొని దాని తగినంత పెరుగు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఒక గంట ముందే ఇలా తడిపి పెట్టేసుకోవాలండి ఆ రవ్వ ఒక కప్పు పచ్చగొబ్బరి తురుము 5-6 టీ స్పూన్లు పచ్చిమిర్చి తరుగు 3-4 టీ స్పూన్లు 2-3 పచ్చిమిర్చి చీలికలు ఉప్పు తగినంత జీలకర్ర 1/2 టీ స్పూను ఎండుమిర్చి 3-4 ఆవాలు 1/2 టీ స్పూను కుకింగ్ సోడా 1/2 టీ స్పూను ఓకే ఇవన్నీ కావాల్సినవి ఓకే మరి స్టార్ట్ చేద్దాం ఆ స్టార్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టేస్తా నూనె కాగిన తర్వాత ఆవాలు తాలింపు పెట్టుకోండి తాలింపు పెట్టేసుకోండి జీలకర్ర ఎండుమిర్చి కావాల్సి చిట్పట్లు ఆడాలి అవి అయిన తర్వాత అంటే ఇది స్నాక్ ఐటమ్ లాగా ఉంటుందా లేదంటే కర్రీ టైప్ స్నాక్ స్నాక్ ఐటమ్ కొబ్బరి చట్నీ తో కాని లేదా సాస్ గ్రీన్ చట్నీ మన ఇష్టం దేంతోనేనా తీసుకోవచ్చా ఆవాల చిట్పట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఓకే చిన్నగా కట్ చేసుకున్నాం చల్లార్చి మనం బాల్ తయారు చేసుకొని ఓకే స్టవ్ ఆఫ్ ఇదే బాండిలో మనం నీళ్ళు వేసి బౌల్లో బాల్ పెట్టేసుకొని స్టీమ్ చేస్తాం స్టీమ్ చేసుకోవాలి మూత పెట్టేస్తే స్టీమ్ ఓకే మరి ఇది చల్లారింది అనుకుంటాను మనం ఉండలు చేసుకుందాం ఆ చేసేసుకుందాం ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించు నీళ్ళు నీళ్ళు పోయి
నీళ్ళు మరిగే లోపల మనం బాక్స్ తయారు చేసి నీళ్ళు పెట్టాలి ఓకే దీనికి కూడా కొద్ది ఆయిల్ అప్లై చేస్తే దీనికి ఏమీ అంటుకోకుండా ఉంటాయి బాల్స్ అందుకని అప్లై చేసి పెట్టాలి ఓకే సో ఇలా బాల్స్ చేసుకొని దాంట్లో పెట్టేసుకో ఇంకా సైజ్ కూడా మన ఇష్టం ప్రకారం ఆ మన ఇష్టం అంటే ఇది మీడియం సైజ్ ఓకే సో ఇప్పుడు మనం ఇది ఉండలు అయిపోయేసరికి ఇది కూడా బాయిల్ అయిపోతుంది కాబట్టి మనం సైమల్టేనియస్ గా చేసుకోవచ్చు ఇది ఎక్కువగా స్టీమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించాం కదా అవును కొద్దిగా స్టీమ్ ఇస్తే చాలు ఒక 5 నిమిషస్ ఇస్తే చాలు సో ఇప్పుడు ఈ బాల్స్ ని రెడీగా మనం సర్వ్ చేసుకోవడానికి స్టీమ్ బాల్స్ కదా ఇంకేం చేయకర్లేదు ఓకే దీన్ని మనం సాస్ తోని టమాటో సాస్ లేదా చట్నీ స్వీట్ చట్నీ ఏ చట్నీ తోనైనా కొబ్బరి చట్నీ తో కూడా బాగుంటుంది ఓకే ఓకే ఇది మరి పోయాయి కదా నీళ్ళు ఓకే స్టీమ్ బాల్స్ మనం స్టీమ్ చేసుకో 5 మినిట్స్ ఉడికిన చేస్తే స్టీమ్ కి తర్వాత సర్వ్ చేయొచ్చు సర్వ్ చేసిన చట్నీ తో సర్వ్ చేద్దాం ఓకే ఓకే మరి ఇది స్టీమ్ అయిపోయి ఉంటాయి మనం చూద్దామా ఆ చూద్దాం ఓకే పర్ఫెక్ట్ గా స్టీమ్ చేస్తే తెలు ఆ చూ గట్టిగా అయిపోయి ఓకే స్టవ్ ఆపేసి దీని సర్వ్ చేసుకుందామా మరి సర్వింగ్ ప్లేట్ ఇలా తీసి సర్వ్ చేస్తాం ఇలాగా ట్రేలో పెట్టేస్తాం వేడిగా ఉన్నాయి ఇలా హాట్ హాట్ గా సర్వ్ చేస్తేనే చాలా టేస్టీ బాగుంటాయి ఏదైనా రుచిగా ఉంటాయి కదా వేడిగా సర్వ్ చేస్తే बाजरे दलिया स्टीम बाल्स रेडी टू ईट रेडी टू सर्व एंड रेडी टू ईट राइट राइट ओके व्यूवर्स मरी बाजरा दलिया स्टीम बाल्स ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదా మరి దీనికి కావాల్సిన పదార్థాలు దీని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం దలియా స్టీమ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పెరుగు దలియా రెండు కలిపి గంట ముందే ఫర్మెంట్ కోసం ఉంచాలన్నమాట కొబ్బరి తురుము పచ్చిమిర్చి తరుగు ఆవాలు ఎండు మిర్చి జీలకర్ర ఉప్పు కుకింగ్ సోడా బాజరే దలియా స్టీమ్ బాల్స్ తయారు చేసే విధానం ఒక బాండిలో నూనె వేడి చేసి దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసి ఒక గంట ముందు పెరుగులో నానబెట్టిన సజ్జ రవ్వని ఈ తాలింపులో వేయాలి దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకొని దీంట్లో కొబ్బరి తురుము వేసి ఫ్రై చేయాలి ఇవి చల్లారాక బాల్స్ లాగా చేసి స్టీమ్ ఇవ్వాలి ఈ స్టీమ్ ఇచ్చిన బాల్స్ ని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి ఓకే వ్యూవర్స్ మరి ఈ రోజు ఎపిసోడ్ లో రాజ్మా మాక్రోనీ మిక్స్ అలాగే బాజరే దలియా స్టీమ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదా మరి ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా మరి మీకు చపాతీలు కానీ పుల్కాస్ కానీ లేదంటే పాపడ్ కానీ మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తే వాటిని ఓవెన్ లో పెట్టి తీస్తే మళ్ళీ అవి క్రిస్పీగా తయారవుతాయి మరి మా చిట్కాని ఫాలో అవుతారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ బై